జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరగబోతున్న ఎన్నికలు ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు అంటే మొత్తం 7 కాన్స్టిట్యుయెన్సీస్ మీద కూడా ఒక కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా మీ మీద కూడా ఒక బాధ్యత ఉంది ఆ అభ్యర్థిని గెలిపించడంలో అనేది ఎలా ఉంటాయి అనుకుంటున్నారు ఎన్నికలు ఎటువంటి పోటీ ఉంటుంది గెలుపు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ గెలుపు కాదు ఇప్పుడు మనకు కావాలి మెజార్టీ ఎంత తెచ్చుకోవాలి మేము ఊరండి ఎట్టటోటి టికెట్ ఇచ్చాడు మీరు చూసారా ఎట్టటోల టికెట్ రాష్ట్రం ఉలిక్కిపడింది చాలా మంది పేర్లు తెలియదు కూడా ఒక రకంగా ఓపెన్గా చెప్పాలి అంటే పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ వచ్చారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వచ్చారు పెద్ద పెద్ద మినిస్టర్లు వచ్చారు ఆయన చూసింది మనం చిన్న స్థాయి అనుకుని ఎంపీ రేపు అవుతున్నారంటే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎప్పటికైనా సరే కార్యకర్త అవ్వచ్చు ఓటర్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు మంచి వ్యక్తి ఉంటే ఇంటికే తలుపు తట్టి పిలిపిస్తాడనే దానికి అదొక నిదర్శనం అంతే అంటే ఇప్పుడు పనవాక లక్ష్మి గారు మళ్ళీ రెండోసారి ఆమె బరిలో ఉన్నారు టీడీపీ తరపున సింపతి ఓటింగ్ ఏమన్నా వైసీపీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది దేని సింపతి పనవాక లక్ష్మి గారి మీద సింపతి ఓటింగ్ ఆమె మీద ఏం సింపతి ఇంతకుముందు ఓటం పాలయ్యారు కదా ఏమన్నా ఉందన్న సింపతి ఆమె ఎందుకు ఉంటుందన్న ఏం చేసిందని సింపతి ఏం చేసిందని సింపతి కాంగ్రెస్ తెలుగుదేశం సింపతి అనేది ఒక అనానా ఒకటన్న ఒకే పార్టీలు ఉంటే సింపతి వస్తుంది మారుతుంటే సింపతులు రావన్నా అది మటుకు ఆలోచించు ఓటమి చెందారని చెప్పి మళ్ళీ సింపతి మళ్ళీ రేపు ఇంకో దాంట్లోకి వస్తారో తెలియదు భారతీయ జనతా పార్టీ మరోపక్క జనసేన వీళ్ళిద్దరూ ఏమన్నా పోటీ అవుతారు అనుకుంటున్నారా ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి కొంత ఓటింగ్ ఏమైనా చీల్చే అవకాశం ఉందా పెరగతాయంటే మనకు తెలిసిందే ఉందండి లాస్ట్ టైం ఎంత వచ్చిందో దాని మీద ఒక 5,000 10,000 పెరగచ్చు లాస్ట్ టైం వచ్చిందే 17,000 12,000 ఇంకా 5,000 10,000 వేసుకుంటే సరిపోతుంది ఎవరైనా అంతే మనం లెక్కలు వేసుకుని పోతూ ఉండాలి అంతే ఊరికని చెప్తా ఉంటారు మాకు ఇంత అంతా అయిపోయింది ఇదే హైదరాబాద్ ఇదే హైదరాబాదు లేకపోతే ఇంకొక తేడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన పథకాలు ఏందండి పథకాలు ప్రతి ఇంటికి ఎంత వస్తుంది లెక్కేస్తే చాలండి ఒక ఇంటికి ఎంత వస్తుంది లెక్కేమని చాలు అమ్మ ఒడి ఏంది అది అమ్మ ఒడి 15,000 ఏటీఎం బండి డబ్బా డబ్బా డబ్బొచ్చి పడిపోవటం ఆసరా ఆటో వాళ్ళకి ఏందండి పక్క రాష్ట్రాల్లో పోయి ఈరోజు జగనన్న కట్అవుట్లు పెడతా ఉన్నారు రాష్ట్రం మాకు ఇటువంటి సీఎం కావాలి ఇటువంటి సీఎం కావాలి